నమస్తే అండి, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఉన్న వాళ్ళు అనుష గారు ఉన్నారు. అనుష గారు, 807 రోజుల రైతుల పోరాటానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూడాలంట? ముందుగా నమస్కారం ప్రసాద్ గారు. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు హార్దిక శుభాకాంక్షలు చెప్పాలి. వారందరి పోరాటం ఇది అమరావతి రైతుల పోరాటమే కాదు, 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలు ఇవన్నీ. 5 కోట్ల ఆంధ్రుల యొక్క అభిష్టం మేరకు ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది అనుకోండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకునే రోజు ఇది. దాదాపు 800 రోజులు ఈ రోజు ఈ జగన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన చేపట్టి 800 రోజుల తర్వాత ఎంతగానో రైతులు, అమరావతి రైతుల్ని, అందులో మహిళా రైతుల్ని ఏ విధంగా పోలీసుల చేత తన్నించాడో, ఏ విధంగా పోలీసు చేతలు కొట్టించాడో మనం అన్ని చూస్తూనే ఉన్నాం అండి, గమనిస్తూనే ఉన్నాం ప్రసాద్ గారు. నాకు తెలిసి నిజమైన ముఖ్యమంత్రి, విలువలు కలిగిన ముఖ్యమంత్రి, విశ్వసనీయత ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి హైకోర్టులో ఇతను తీసుకున్న తప్పు నిర్ణయాలకి ఏవైతే వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి కాబట్టి వాటికి అన్నిటికీ కూడా ఇతను ఖచ్చితంగా తీసుకుని వాటన్నిటిని బేరీజ్ వేసుకుని ఈ రోజు దాదాపుగా మనకి రిజైన్ చేసి ముఖ్యమంత్రికి ఏదైతే ముఖ్యమంత్రి స్థానాన్ని గద్దెకి కూర్చున్నాడో ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని గద్దె దిగి అందరికి 5 కోట్ల ఆంధ్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పి ఈ రోజు నాకు పాలన చేత కాదు, నాకు పరిపాలించడం రాలేదు, ఈ రోజు ఇలా మూడు ముక్కలాట ఆడి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాను నేను అని చెప్పేసి ఈ రోజు అందరికి క్షమాపణ చెప్పి ఈ రోజు రెసిగ్నేషన్ చేయాలండి. నాకు తెలిసి ముఖ్యమంత్రి వాళ్ళకి రైతులను పూర్తిగా కూడా వాళ్ళ పోరాటాన్ని పూర్తి స్థాయిలో అణగదొక్కేందుకు ఎన్నో పథకాలు రచించింది ప్రభుత్వం, కానీ రైతుల ఐకమత్యంతో 807 రోజులు చేశారు. అంటే ఇది పూర్తిగా కూడా పోరాటానికి సంబంధించిన విజయంగా చూడొచ్చా? తప్పకుండా అండి, వాళ్ళ పోరాట పటిమే ఈ రోజు ఈ హైకోర్టులో ఈ తీర్పు రావడానికి. ఈవెన్ కేంద్రం కూడా నిన్న బడ్జెట్ ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాంట్లో పూర్తిగా అమరావతి రాజధాని అని చెప్పి మెన్షన్ చేస్తూ బడ్జెట్ నుంచి ఇచ్చిన డబ్బులు ప్రతిదీ ఖర్చు చేయాల్సిందే అమరావతికి అని చెప్పేసి నిన్న జీవోను రిలీజ్ చేశారంటే పూర్తిగా ఈ రోజు ఏపీసీఆర్డీఏ బిల్లు ఏదైతే ఉందో ఎంతో పటిష్టంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రచించి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా దానికి ఒక చట్టబద్ధత కల్పించి ఈ రోజు ఆ సిఆర్డీఏ చట్ట ప్రకారం ఏదైతే మా భూముల యొక్క హక్కుల్ని కాపాడండి అని చెప్పేసి రాజధాని రైతులు చేశారో మా భూముల హక్కులు కాపాడండి అనే కన్నా ప్రసాద్ గారు వాళ్ళ భూములకు విలువనివ్వండి. మాది తరతరాల నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి వచ్చిన భూముల్ని మేము కేవలం రాష్ట్రం కోసం రాజధానిగా మేము మలచడానికి ఇచ్చాము, రాష్ట్ర ప్రజల కోసం మేము ఇచ్చాము, దానికి విలువనివ్వండి, మా త్యాగానికి విలువనివ్వండి అని చెప్పేసి 800 రోజులుగా వాళ్ళు పోరాటం చేసి మంగళగిరి నుంచి మనం తిరుపతి వరకు వాళ్ళు చేసిన పాదయాత్ర చూసామండి. ఎంతమంది నేను నా స్వయంగా నేను కళ్ళారా చూశాను, ఎంతో మంది తల్లులు కాళ్ళకి నిజంగా బొబ్బలేకపోయి రక్తాలు వచ్చే విధంగా వాళ్ళు అలసిపోయి కొంతమంది అనారోగ్య పాలైనా సరే వాళ్ళు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఏ విధంగా అయినా సరే మా పోరాటాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలి, అదే విధంగా రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలి. దీనివల్ల కేవలం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల ఈ రోజు రాష్ట్రానికి ఇంతటి అఘోర పరిస్థితి, ఈ రోజు అధోగతి పాలైంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ వాళ్ళు అమరావతి నుంచి మా దాదాపు తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రతిఫలమే ఈ రోజు హైకోర్టు తీర్పు వచ్చింది అనుకోవచ్చు. నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించదగ్గ విజయం అండి. అంటే ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే రైతులు హైకోర్టుకి సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే తాము ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా తమకు న్యాయం జరగలేదు, మిమ్మల్ని నమ్ముకునే విధంగా, అంటే హైకోర్టును వాళ్ళు ఒక దేవుడిగా చూసారు అనుకోవచ్చు ఈ రోజు. తప్పకుండా అండి, ఈ రోజు న్యాయం బతికింది. ఎలాంటి ఇప్పుడు వీళ్ళు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఎన్ని ఇప్పుడు రాజధాని రైతులపైనే, ఎస్సీల పైన, అది కూడా రాజధాని రైతులపైన అమరావతి అన్నారు వదిలేసేయండి, అందులో ఎంత పర్సంటేజ్ ఆఫ్ అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉందో, రాజధాని ప్రాంతం ఎలాంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నాయో, ఎస్సీ సంబంధించిన దళితులకు సంబంధించిన భూములు ఎంత ఉందో, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన భూములు ఎంత ఉందో, కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన భూములు ఎంత ఉందో, అది ఆల్రెడీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చి జనాలను మేము ఎడ్యుకేట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఈ రోజు దళితుల భూమి అయిన రాజధానిని ఒక కులానికి అంటగడుతూ ఈ రోజు ఎంత ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఎక్కడ ఎవరు నమ్మకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో
న్యాయానికి నిలబడిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది న్యాయ వ్యవస్థ అంది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎస్సీలపైన మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కేసు పెట్టిన ఉదంతం ఏదైనా ఉందంటే నాకు తెలుసు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉండదు. అసలు ఇతర దేశాల్లో కూడా కనీసం ఇటువంటి ఉదంతాలు కనిపించాయేమో మైనారిటీల పైన. అట్లాంటిది ఒక ఎస్సీ ఎస్టీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఈ రోజు పూర్తిగా ఈరోజు ఒక న్యాయాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొచ్చి పరిపాలిద్దాం అనుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానిది అయితే కేవలం న్యాయాన్ని నమ్ముకుని చట్టాన్ని నమ్ముకునే కోర్టుల ద్వారా న్యాయమూర్తుల ద్వారా జడ్జిల ద్వారా ఈరోజు వారి యొక్క హక్కుల కోసం రాజ్యాంగానికి పూర్తిగా విలువనిస్తూ రాజ్యాంగం యొక్క పూర్తి విలువల విశ్వసనీయతని నమ్మి వాళ్ళు న్యాయ పోరాటం చేశారండి. ఈ రోజు ఆ న్యాయ పోరాటానికి ఈరోజు వారి యొక్క విజయం వరించింది. అంటే చంటి పిల్లల తల్లులను కూడా వెతుకొని నడిచినటువంటి దృశ్యాలు చూసాం. లేదంటే ఉద్యమం అమరావతి ఉద్యమం సెక్రటరీ ముట్టడి కానివ్వండి, అందరూ చంటి పిల్లలు, అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్ల నుంచి ముసలి పండు ముసలి వారి వరకు కూడా అందరూ ఐకమత్యంతో వచ్చారు. ఇది అసలు ఎందుకు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి అంత కక్ష కట్టారంటారు మీరు? ప్రసాద్ గారు మీరు చంటి పిల్లల తల్లులు అన్నారు కాబట్టి చెప్తున్నానండి. అమరావతి ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు చూసుకోండి సార్, ఒక ఆడబిడ్డని కడుపులో తన్నాడు. మనకి క్లియర్, వి హావ్ విజువల్స్. కడుపులో తన్నించాడు పోలీసుల చేత ఒక ఆడబిడ్డని. రాయపాటి శైలజ గారు లాంటి ఒక ఆడ కూతుర్ని ఈ రోజు ఎంతో ప్రతిష్ఠగా పరువు ప్రతిష్ఠ కలిగిన రాష్ట్రంలో అందరికీ తెలిసిన కుటుంబంలో నుంచి ఒక ఆడ కూతురు బయటకు వచ్చి ఈ రోజు న్యాయ పోరాటం చేసినా లేదో అంటే ధర్మ పోరాటం చేసిన ఆడబిడ్డను జుట్టు పట్టుకుని ఒంటి మీద బట్టలు చేయించి దుశ్శాసన పరం కింద రాష్ట్రం మొత్తం చూసే విధంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా పోరాటం చేసే సమయంలో ఆగిన ఎన్నో గుండెలు ఉన్నాయండి. ఈరోజు ఈ అందరి మనోవేదన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పలికింది, ఈ యొక్క తీర్పుతో పతనానికి నాంది పలికింది అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత కక్ష అంటే, ఇప్పటి వరకు కూడా ప్రసాద్ గారు మీరు చూస్తే భూములు ఎక్కడైనా సరే ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వాలైనా 74 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా భూములు గవర్నమెంట్ పనుల కోసం ఎప్పుడూ కూడా సమీకరించబడలేదు, సేకరించబడ్డాయి వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఇక్కడ రైతులను ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు అత్యంత దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కింద ఈరోజు అమరావతిని తీసుకుని వచ్చి భూముల్ని 8,000 ఎకరాల భూముల్ని ఒక రాజధాని కోసం సమీకరించి ఎటువంటి గొడవలు లేకుండా రాజధాని రైతులందరినీ ఒప్పించి వాళ్ళ కోసం బెనిఫిషరీస్ క్రియేట్ చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి, సిఆర్డి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్ట పరిధిలో చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి ఆ రోజు భూములు రైతులు ఇచ్చిన భూములు అందరి చేత సంతకాలు పెట్టించి ఒక్క చిన్న నెగటివ్ మార్క్ కూడా లేకుండా ఆ రోజు పనిచేసి ఎంతో వేగంగా అత్యంత వేగంగా భూములు సమీకరించడానికి 1 సంవత్సరం పాటు టైం పడితే దాన్ని చట్టబద్ధత చేయడానికి ఇంకొక 1 సంవత్సరం పాటు టైం పడితే ఇంకెక్కడ టైం ఉందండి? కేవలం 3 ఏళ్లలో అత్యంత వేగంగా అప్పటికప్పుడు ప్రణాళికలు వేసి ఈ వీళ్ళు ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు అంటూ ఉంటారండి, ఏడిపిస్తూ ఉంటారు తాత్కాలిక భవనాలు అన్నారు అని చెప్పేసి. ఈ రోజు అదే తాత్కాలిక భవనాల్లో వీళ్ళు కూర్చుని ఈ రోజు పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది. అదే విధంగా ప్రసాద్ గారు ఏదైతే సమీకరించబడిన భూములన్నిటికి వాళ్ళు ఈ రోజు ఆనాడున తెలుగుదేశం ప్రభుత్వం చాలా త్వరగతిన పురోగతి తీసుకొస్తూ ఉంటే కేవలం ఎక్కడైతే అమరావతి కాని ఆంధ్రప్రదేశ్ కాని అని పేరు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు పేరు వచ్చేస్తుందేమో అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ఒక ఇప్పటి వరకు చరిత్రలో లేదండి, రాజధానులు నిర్మించిన రాజులు ఉన్నారేమో కానీ పాలిటీషియన్స్ అయితే ఎవరు లేరు, నాయకులు ఎవరూ లేరు. కానీ రాజధానిని నిర్మించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చరిత్రలో అది చంద్రబాబు నాయుడు గారు. ఆ పేరు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేస్తుందో అని చెప్పేసి ఆ పేరును చెరపాలి, రాబోయే తరాలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకోకూడదు అనే ఒక కుళ్ళుతోటి కుతంత్రంతో రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తూ తీసుకున్న నిర్ణయాలే ఈ 3 రాజధానులు అనేది. దానికోసమే ప్రయత్నం చేశాడు. కేవలం చంద్రబాబు నాయుడు అనే ఒక మార్కును చెరిపేయడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డలను సైతం, రోడ్డు మీదకి వచ్చిన ఆడబిడ్డలను సైతం వదలకుండా కర్కశంగా పాశవికంగా వాళ్ళపైన పోలీసులతో దాడి చేయించాడు. మనం చూసాము 800 రోజుల ఉద్యమంలో ఎన్నెన్నో వాళ్ళు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు, ఎంతమందితోనో తన్నులు తిన్నారు, మాటలు అనిపించుకున్నారు. ఈవెన్ పోలీసులు అయితే ఏదో మనం అక్కడికి అమరావతి ప్రాంతానికి వెళ్తే
నిజంగా ఇప్పుడున్న సిచువేషన్ లో ఉక్రెయిన్ లో ఉన్నామేమో అనిపించే విధంగా ఆ పోలీసులు పహారా కాయిపించాడు. ఏదో పాకిస్తాన్ లో ఉన్నామా బోర్డర్ లో ఉన్నామా అనే విధంగా పహారా కాయిపించి వాళ్ళ యొక్క వాళ్ళ ప్రతి కదలిక పైన నిఘా పెట్టించి ఈ రోజు వాళ్ళని ఒక దేశ ద్రోహుల్లాగా రాష్ట్ర ద్రోహుల్లాగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నాలు ఎన్నో. కేవలం ఈ చేసిన ప్రయత్నాలన్నీ దేనికి అంటే ఆంధ్రప్రదేశ్ పేరు వినబడగానే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తర్వాత తరాలు మాట్లాడుకుంటే నిర్మించింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కాబట్టి ఈ రాజధాని అనే దాన్ని సమూలంగా నాశనం చేసేస్తే ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు అని చెప్పేసి ఒక దుర్దేశంతో చేసిన పని. థ్యాంక్ యూ అనుష గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇది రైతులు కాదు 5 కోట్ల మంది ప్రజల విజయంగానే అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ.